సో మీరు నివేదతో అనన్యతో యాక్ట్ చేశారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం నర్వస్గానే ఉండింది బికాస్ సార్ వస్తారు మొత్తం సెట్ అంతా సైలెంట్గా ఉంటుంది అదర్వైజ్ అందరూ మాట్లాడుతూ కొంచెం కిచకిచని ఉంటుంది సో ఆయన వచ్చేవాడికి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అన్నీ ఉంటాయి సో నాకు ఫస్ట్ టూ డేస్ కొంచెం టెన్షన్ ఉండింది బికాజ్ నేను ఎక్కువ మాట్లాడతాను నేను మాట్లాడి అది ఎక్కడన్నా గట్టిగా వినిపిస్తుందా లేకపోతే వన్ మోర్ తీసుకుంటే ఏమైనా బాగుంటుందా అందరూ ఓకే చేసిన షార్ట్ ఇలాంటి చిన్న చిన్న భయాలు ఉండినాయి కానీ ఒక టూ త్రీ డేస్ తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉండేది ఎందుకంటే ఆయన ద వే హీ కాన్సన్ట్రేట్ అనో స్క్రిప్ట్ కానీ డైలాగ్స్ కానీ ఆ సీన్ ఆ రోజు సీన్ కానీ ఆయన ఎంత కాన్సన్ట్రేట్ అయిన ఇన్పుట్స్ లోపల పెడతారంటే చూడడం చాలా ముచ్చటగా ఉంటుంది సో ఆ తర్వాత నాకు చాలా కన్విన్సింగ్గా అనిపించింది ఓకే మన క్యారెక్టర్ మనం సరిగ్గా చేసుకుంటే సరిపోతుంది అని ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ నివేత అండ్ అనన్య ముగ్గురు ఆల్మోస్ట్ ప్రతిరోజు మాకు ముగ్గురికి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి మాకు ఆ కనెక్ట్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది బికాజ్ మీకు మూవీలో ఎక్కువగా కనిపించేది మీకు ఎక్కువ అట్రాక్ట్ చేసేది ఆ ముగ్గురికి మధ్యలో ఉన్న కనెక్ట్ సో అది లేకపోతే అది ఫెయిల్ అవుతుంది ఆ క్యారెక్టరైజేషన్స్ మూడు సో కానీ మాకు లక్కీగా మాకు ఆ బాండింగ్ ఫస్ట్ డే నుంచినే క్రియేట్ అయింది అండ్ కంఫర్టబుల్గా వర్క్ చేయగలిగాము సో ఎవ్రీబడి నోస్ దే స్పేస్ నాదేంటి మీరేంటి తనదేంటి అని సో ఎక్కువ ఈగోస్ కానీ ఫైట్స్ కానీ ఎక్కువ లేవు సో మాకు పెద్ద ప్రాబ్లం లేదు అండ్ ఇప్పుడు మూవీ చూసినప్పుడు నిజంగానే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నట్టే ఉంది అది నేను చెప్పచ్చా లేదా నాకు తెలీదు బికాస్ క్యారెక్టర్ కొంచెం పెక్యులర్గా ఉంటుంది సో నేను చెప్పచ్చా లేదా నాకు అయితే డెఫినెట్గా తెలియదు నేమ్ ఆఫ్ ద క్యారెక్టరే మరి